ఈ చట్టాన్ని గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి, చదవండి. అడ్వాన్సిటీ చట్టంలో ఎక్కడైనా సిఆర్పిసి నోటీస్ ఇమ్మని చెప్పేసి ఉందా? మరి ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీలు పీజీలు ఎల్ఎల్ మీరు చదివి సిబ్బంది పని ఎందుకు చేస్తున్నారని ఈ వేడి నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. శిక్షించడానికి కూడా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. తెలియని వాళ్ళు చేస్తే ఒక రకమైనటువంటి చట్టం ఉంది, తెలిసిన వాళ్ళు తప్పు చేస్తే ఇంకొక రకమైన చట్టం ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మీకు ఐఏఎస్ ఐపీఎస్ మీకు అందరికీ తెలుసు. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని ఈ విషయాల మీద సంపూర్ణంగా మనం ఒక నిర్ణయానికి వచ్చి మన మీద జరుగుతున్నటువంటి తగడులు, మన మీద జరుగుతున్నటువంటి భూకర్చాలు, మన మీద మన సమస్యలన్నీ కూడా ఏర్పడని పెట్టుకుని చాలా మంది నిర్ణయాలు ఉన్నాయి. ఇక్కడ మనందరము మహా శక్తివంతులం. అయితే మన శక్తిని విడదీసి రకరకాల సంఘాలంటే రకరకాలైనటువంటి అభిప్రాయాలతో రకరతో మనకు ఉమ్మడిగా కలుగుతున్నటువంటి నష్టాన్ని దుఃఖించలేనటువంటి దుస్థితికి మనం వెళుతున్నాం అనే అంశాన్ని మీకు మీ దృష్టికి నేను స్పష్టంగా తీసుకొచ్చే దానికోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం.